యేసుక్రీస్తు నామములో మీ అందరికి నేను శుభాదందలు తెలుసుకుంటున్నారా యేసుక్రీస్తు నామములో మీ అందరికి నేను శుభాదందలు తెలుసుకుంటున్నారా హోలీ రివైవల్ అనే లైవ్ కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారా కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనం అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతన్ని తప్పించదను హల్లెలూయా చూడండి ప్రియులారా అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతన్ని తప్పించదను హల్లెలూయా యేసుక్రీస్తు ప్రభుని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే గైకొంటామో ఆయన వాక్యానుసారం ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆయన వాక్యానుసారం ఎప్పుడైతే మనం నడుచుకొని ఆయన వాక్యానుసారం మనం ఎప్పుడైతే నడుచుకొని జీవిస్తామో ప్రియులారా అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతన్ని తప్పించదను యేసుక్రీస్తు ప్రభు అతన్ని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో నీ శ్రమ నుంచి నీ వేదన నుంచి నీ ఇరుకు నుంచి నీ శోధ నుంచి అంట ఆయన తప్పిస్తాడంట ఈరోజు ఎలాంటి వేదంలో ఆవేదనలో కొట్టుమిట్లాడుతుండ్రు చూపబిడరా కానీ యేసయ్య ఈ వాక్యంలో నీతో మాట్లాడుతుండు అతడు నన్ను ప్రేమించాడు గనుక నేను తని తప్పించదను నిన్ను తప్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ శ్రమ నుంచి నీ వేద నుంచి నీకున్న ఏ వేదంలో ఏ అనారోగ్యంతోనూ కొట్టుమిట్లాడుతున్నావు ఏ శోధనలోనూ కొట్టుమిట్లాడుతున్నావో యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నావు నువ్వు దేవుణ్ణి ప్రేమించడం ఆయన ఆజ్ఞలు గైకొనడం ఆయనకు లోబడి జీవించడం ఆయన చిత్తాన్ని గ్రహించినట్లయితే యేసయ్య నీ జీవితంలో ఆయన అద్భుత కార్యాలు జరిగించగలడు ప్రియులారా ఈరోజు ఎన్నో కుటుంబంలో శ్రమల్లో ఆవేదనలో కొట్టుమిట్లాడుతూ ప్రియులారా కదండి ఆవేదనలో ఉన్న ప్రియులారా కానీ దేవునిను ప్రేమించినట్లయితే ఆయన మాటలను లోబడినట్లయితే ఆయన వాక్యానుసారం జీవించినట్లయితే ఆయనకు లోబడి ఆయన మాటలను అంగీకరించినట్లయితే నీవు అతన్ని ప్రేమించినట్లయితే అతను అంటే నిన్ను తప్పిస్తాడంట నీకు ఏ విధంలో ఏ రుకుల్లో ఏ శోధనలో కొట్టుమిట్లాడుతూ ప్రేమిడారా యేసుక్రీస్తు ప్రభు నేను తప్పిస్తా అంటున్నా నా ప్రేమిడారా కదండి నన్ను ప్రేమించు వారు నేను ఆస్తికర్తలు చేసి వారి నిధులను నింపుతాను అంటున్నాను ప్రేమిడారా దేవుణ్ణి ప్రేమించడం మనం నేర్చుకోవాలి దేవునికి లోబడి నేర్చుకోవాలి ప్రేమిడారా దేవుని చిత్తాన్ని గ్రహించే వ్యక్తులుగా మనం ఉండాలా ప్రేమిడారా దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే వ్యక్తులుగా మనం నడుచుకోవాలా ఈరోజు దేవుని మాటలు వినక ఆయనకు లోబడక ఆయన దీవెనలు ఆయన ఆశీర్వాదాలు ఆయన సమాధానం మనం పొందలేకపోతా ఉన్నాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండ్రు ప్రేమిడారా అతన్ని ప్రేమి అతడు నన్ను ప్రేమించాడు గనుక నేను అతన్ని తప్పించదును నేను తప్పిస్తాడంట ఇంకేమంది చూడు అతడు నా నామం ఎరిగినాడు గనుక నేను అతని ఘనపరచదును ఆయన నామాన్ని నువ్వు తెలుసుకున్నావు ప్రేమిళ్ళరా ఆయన నామాన్ని కదా ఘనపరుస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు అంట ప్రతి విషయంలో నేను ఘనపరుస్తాడంట కదండి కుటుంబ విషయంలో ఘనత ఉంటుంది జాబ్ విషయంలో ఘనత ఉంటుంది ఆరోగ్య విషయంలో ఘనత ఉంటుంది ఎలాంటి ఆవేదన ఎలాంటి ఇరుకు నేను కొట్టుమిట్లాడుతున్నాయో వాటి నుంచి సంపూర్ణ విడుదల యేసుక్రీస్తు ప్రభు విడిపించి నిన్ను ఘనపరుస్తాడంట హల్లెలూయా చూడండి ఆయన నామాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ఆయనను ప్రేమించినట్లయితే యేసయ్య మీ జీవితంలో నూతనమైన మార్పు తేగలడు ప్రియులారా ఈరోజు ఎన్నో కుటుంబంలో కదండి దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు ఆయన నామాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఆయన కృపను ఆయన జ్ఞానాన్ని కదా గ్రహించలేకపోతున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా మీ శ్రమ నుంచి విడిపించి మీ కుటుంబంలో నూతనమైన కార్యాలు చేసి ఆయన మేలు చేయాలని ఆయన సమాధానం ఇవ్వాలని ఆయన ఆశీర్వాదం ఇవ్వాలని ఈరోజు నీ కుటుంబాన్ని దీవెనకరంగా మేలుకరంగా ఉంచాలని ఆశపడుతున్నాడు ప్రియులారా ఈరోజు ఎన్నో కుటుంబంలో దీవెన ఆశీర్వాదం లేక కదండి ఎన్నో ఆవేదనలు కొట్టుమిట్లాడుతున్నారు కానీ దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది అతడు నన్ను ప్రేమించడం కనుక నేను అతను తప్పించదను అతడు నా నామాన్ని ఎరిగిండు కనుక నేను అతని ఘనపరచదను యేసుక్రీస్తు యొక్క నామాలను తెలుసుకునేను ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నీ శ్రమ నుంచి విడిపించి కదండి ప్రతి విషయంలో నీ ఘనత ఉంటుంది ఈరోజు నువ్వు కీడులో అవమానంలో అనేక నష్టపాలను ఉన్నావా అనేక ఆవేదనలు కొట్టుమిట్లాడుతున్నావా అన్నిట్లో కదండి ఏది నీకు దక్కలేక అనేక శ్రమల్లో కొట్టుమిట్లాడుతున్నావా అయితే ఈ రోజు నుంచి ఆయన నామాలను తెలుసుకో ఆయనను ప్రేమించడం తెలుసుకో ప్రేమిల్లరా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో నూతనమైన కార్యాలు చేయగల సమర్థుడైన ఆయన మేలు చేయగల దేవుడు ఆయన సమాధానం ఇవ్వగల దేవుడు ఆయన ఆశీర్వాదకరంగా దివనకరంగా నీ కుటుంబాన్ని ఉంచగల సమర్థుడైన నా ప్రేమిల్లరా ఈరోజు ఎన్నో కుటుంబంలో సమాధానం నెమ్మది లేక అల్లగొండలు అవుతున్నాయి కానీ ప్రార్థన జీవితం ఈరోజు నీ కుటుంబంలో అయితే వాక్య జీవితం నీ కుటుంబంలో ఉన్నట్లయితే కదండి ఆయనను యథార్థంగా నడుచుకున్నట్లయితే భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయనను ప్రేమించడం మొదలు పెట్టినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో కార్యాలు చేయడం మొదలు పెడతా ఉంటాడు ఆయన అద్భుతాలు జరిగించడం మొదలు పెడతా ఉంటాడు
ఆయన మేలు కదా మీ కుటుంబంలో జరిగించబోతుండు. నా ప్రేమలారా, ఈరోజు ఎలాంటి శ్రమలోనో ఉన్నావో, ఎలాంటి వేదనలోనో ఉన్నావో, ఎలాంటి ఇరుకులోనో ఉన్నావో, కానీ ఈ వాక్యము నీ కుటుంబాన్ని సరిచేయబోతుంది. ఈ వాక్యము నీ కుటుంబాన్ని బలపరచబోతుంది. ఈ వాక్యము నీ జీవితాన్ని కదా నీ నూతనపరచబోతుంది. ప్రేమలారా, ఆయన నామాన్ని తెలుసుకున్నట్లయితే ఆయన నిన్ను ఘనపరచబోతుండు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. హల్లెలూయా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు వినాలని ఆశపడుతుంది. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఆశపడుతుంది. కానీ నీ ప్రార్థనకు అంగీకారమైన సమాధానం ఇవ్వాలని ఆశపడుతుంది. కానీ ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. ఆయన సన్నిధిలో ప్రార్థన జీవితం గడపలేకపోతున్నావు. నా ప్రియమిట్లారా, ఈరోజే ప్రభువుకు నువ్వు మొరపెట్టినట్లయితే కదండి నీ మొరకు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చబోతున్నా. హల్లెలూయా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. కదండి, వెంటనే నీకు జవాబు ఇవ్వబోతున్నావు. ప్రార్థించు. ఎలాంటి శ్రమ, ఏ వేగంలో, ఏ రుకుల్లో కొట్టుమిట్లాడుతున్నావా? సరైన మేలు లేక, సరైన ఆశీర్వాదం లేక, సరైన సంపద లేక, అనేక ఇరుకుల్లో ఆవేదన ఉన్నావా? అయితే ఈరోజు నువ్వు ప్రార్థన చూడడం మొదలుపెట్టు. ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతుండు. ఆయన నీకు సమాధానం ఇవ్వబోతుండు. ఆయన నీ కుటుంబంలో కదండి గొప్ప మేలు చేయాలని ఆశపడుతుండు. గొప్ప అద్భుత కార్యాలు చేయాలని ఆశపడుతుండు. ఈరోజే నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన నీకు ప్రత్యుత్తరం ఇవ్వబోతుండు. నా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ఎంతగానో ప్రేమిస్తుండు. నీ కుటుంబాన్ని దీవించాలని, నీ ఆత్మజీవితం రెట్టింపు చేయాలని, నీ కుటుంబం మేలుకరంగా దీవనకరంగా ఉండాలని, నువ్వు సమృద్ధిగా దీవనగా ఆశీర్వాదం ఉండాలని, నీ కుటుంబం అంతా దేవునందు బలవంతులు కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప నీ కుటుంబంలో ఆశపడుతున్నాడు. కానీ సాతాను యొక్క బంధకంలో ఉండి, సాతాను యొక్క ప్రభావంతో, సాతాను యొక్క క్రియలతో నడుస్తూ అనేక నాటులు నష్టపోతా ఉన్నావు. ఈరోజు నువ్వు క్రీస్తు వైపు మనట్లయితే, ఈరోజే క్రీస్తు వైపు నువ్వు నడుచుకున్నట్లయితే, ఈరోజే క్రీస్తు వైపు యథార్థంగా నువ్వు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నూతనమైన మేలు మార్పు తేబోతున్నావు. నా ప్రేమలారా, ఇంకేమంటావు చూడండి, శ్రమలో అతనికి తోడయ్యండి, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాచేత అతన్ని తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించదను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి ప్రభుడా, శ్రమలో నీకు తోడుట ఎలాంటి శ్రమ, ఎలాంటి వేదన, ఎలాంటి ఆవేదన నేను తట్టుకున్నా, ఎలాంటి ఇరుకుల్లో నువ్వు పడిపోయినా, ఎలాంటి శ్రమలో నువ్వు కుంగిపోయినా, ఏ వ్యక్తి నిన్ను సహాయం చేయకపోవచ్చు, ఏ వ్యక్తి నిన్ను ఆదరించకపోవచ్చు, ఏ వ్యక్తి నీకు సహకారంగా ఉండకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట నువ్వు లోబడి ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞలు గైకున్నట్లయితే, ఆయన ఎందు భక్తులు కలిగి జీవించినట్లయితే, ఆయన యథార్థంగా నువ్వు జీవించినట్లయితే, ఖచ్చితంగా నీ శ్రమలో ఆయన నీకు తోడుంటాడంట. హల్లెలూయా. విడిపిస్తాడంట, నిన్ను గొప్ప చేస్తాడంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాట చూడండి ప్రభువా. ఈరోజు అనేక కుటుంబంలో ఏ శ్రమ నుంచి వారు విడిపించలేకపోతున్నారు, ఏ వేద నుంచి వారు విడిపించలేకపోతున్నారు. కదండి, అతను విడిపించి నేను గొప్ప చేసి దీర్ఘాచేత అనేది తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి, దీర్ఘాచేత అది తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయుష్యు దేవునికి ఇవ్వబోతున్నాను, అనారోగ్యం నీకు ఆయుష్యు నీకు ఇవ్వబోతున్నాను, ఆయన రక్షణని చూపించాడంట. హల్లెలూయా. ఎంత కృప నీ కుటుంబం మీద ఉందో చూడండి ప్రేమలారా. ఈరోజు అనేకమైన పాప మార్గాలు ఎంచుకొని దేవునికి దూరమైన ఏమేం చేయలేవు. ఆయనందు భక్తులు కలిగి ఉన్నట్లయితే, ఆయనందు నమ్మకం కలిగి ఉన్నట్లయితే, ఆయనందు యథార్థంగా ఉన్నట్లయితే, నమ్మకమైన దాసుడిగా దాసులు ఉన్నట్లయితే, నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలోకి లేవనెత్తబోతున్నాడు. ఏదైతే పొడగొచ్చుకొని ఈరోజు అనేక విషయాలు నష్టపోయినావో, తిరిగి యేసుక్రీస్తు ప్రభువు నేను మరలా దీవించబోతున్నాడు, మరలా రెండింతల ఆత్మశుద్ధానికి ఇవ్వబోతున్నాడు, మరలా రెండింతల ఆశీర్వాదానికి ఇవ్వబోతున్నాడు. అతడు నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన కార్యాలు నీ కుటుంబంలో జరగబోతున్నాయి. నా ప్రియమైన, ఎన్నో కుటుంబాల్లో ఈరోజు సమాధానం, శాంతి, నెమ్మది లేక ఆవేదన కొట్టుమిట్లాడుతుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మాట సెలవిస్తుంది, ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యంలో నిత్య జీవుంది ప్రేమల, ఆయన మాటలో నిత్య జీవుంది ప్రేమల. ఈరోజు క్రీస్తు వైపు నువ్వు అన్నట్లయితే, అతను నువ్వు ప్రేమించినట్లయితే ఆయన నేను తప్పించబోతున్నాను. హల్లెలూయా. ఆయన నామాన్ని తెలుసుకున్నట్లయితే ఆయన నేను గణపరచబోతుంది. కదండి, అతనికి నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన నీకు ప్రత్యుత్తరం ఇవ్వబోతుంది. శ్రమలో నేను విడిపించి కదండి అతను నిన్ను గొప్ప చేస్తాడంట. హల్లెలూయా. ఆయన దీర్ఘాచేత నిన్ను తృప్తిపరిచి ఆయన రక్షణకు చూపిస్తాడంట. ఎంత బలమైన వాక్యం ఈరోజు నువ్వుతో మాట్లాడుకుంటూ చూడమంటా. ఆ రోజు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ కుటుంబానికి, నీ ఆత్మ జీవితానికి నీకు ఈ వాగ్దానం ఇవ్వబోతుండే ప్రేమలారా. ఈరోజే దేవుని వైపు మార్గి కదండి వాక్యాన్సర జీవితంలో అద్భుత కార్యాలు నీ కుటుంబంలో దేవుడు జరిగించబోతుండు, అద్భుతమైన మేలు నీ కుటుంబంలో దేవుడు జరిగించబోతుండు. ఎలాంటి శ్రమలో శోధనలో ఉన్నట్లయితే ఈరోజు క్రీస్తు వైపు మార్గం,
ఆయన నూతనమైన జీవితాన్ని పొందుకో, ఆయన నూతనమైన ప్రభావాన్ని పొందుకో, ఆయన నూతనమైన వెలుగును పొందుకో, ఆయన నూతనమైన శక్తిని పొందుకో, ఆయన నూతనమైన ఆశీర్వాదం పొందుకో, ఆయన నూతనమైన కార్యాలు నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. నా ప్రియమైన లోకాసరమైన జీవితం, లోకాసరమైన పాపం, లోకాసర స్నేహం దేవుడికి వైరం. ప్రియమైనారా, ఈ రోజు క్రీస్తు వైపు ఉన్నట్లయితే, ఈరోజు క్రీస్తు కొరకు నువ్వు జీవించినట్లయితే, ఈరోజు క్రీస్తు మీద ఆధారపడినట్లయితే, ఈరోజు క్రీస్తు మీద నమ్మకమైన దాసులుగా ఉన్నట్లయితే, ఆయన నీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించబోతుండు. నా ప్రియులరా, దేవుని వైపు మనట్లయితే ఖచ్చితంగా మనం ఆశ్రయంలో ఉంటాం. దేవుని వైపు నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయనను యథార్థంగా నువ్వు ప్రేమించి, ఆయనకు భక్తులు కలిగి ఉండి, ఆయన ఆజ్ఞలు పెట్టుకున్నట్లయితే, ఆయన ఆశీర్వాదం ఖచ్చితంగా నీ గృహానికి చేరును. నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. ప్రియులరా, ఈరోజు ఆశీర్వాదం లేక శ్రమలో ఇరుకులో ఉన్నట్లయితే, ఆయన ఆశీర్వాదం ఇవ్వగల సమర్థుడు, తీవ్రకరంగా ఉంచగల సమర్థుడు, మేలుకరంగా ఉంచగల సమర్థుడు. ఈరోజే క్రీస్తు వైపు మరలి నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈ వాక్యము నీ కుటుంబాన్ని నూతనమైన మార్పు తెస్తానని ఆశపడుతున్న ప్రియులరా, ఒకవేళ ఒక్కసారి జీవితంలో ఉన్నట్లయితే, ఈ వాక్యము విని నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నుంచి నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించబోతుండు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను శుభాదివందలు తెలిసిన ప్రియులారా, మంత్రశక్తులతో పీడింపబడుతున్నారా, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా, దారిద్ర్యం మిమ్మల్ని వెంటాడుతుందా, అనారోగ్యం మిమ్మల్ని పీడిస్తున్నదా, అయితే మీకు ఒక శుభవార్త. హోలీ రివైవల్ లైవ్ ప్రోగ్రామ్ గాస్పెల్ టీవీలో బుధవారం సాయంకాలము 5 గంటల నుంచి 6:30 వరకు వీక్షించండి, దైవ ఆశీస్సులు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ.